మన నియోజకవర్గ సమన్వయకర్త గారు, పెద్దలు తాటిపత్రి చంద్రశేఖర్ గారు, మరి కార్యకర్తల మీరు చూపిస్తున్నటువంటి అభిమానం అయితే ఉన్నాయి. అలాగే వాళ్ళని దగ్గర తీసుకున్నటువంటి మరి ఒక నమ్మకంతో మరి తెలుగుదేశం పార్టీ నుంచి సుమారు మరి 30 సంవత్సరాల 20 సంవత్సరాల నుంచి కూడా ఆ పార్టీ యొక్క అభివృద్ధికి మరి వాళ్ళ కుటుంబాన్ని కూడా మరి పక్కన పెట్టి కష్టపడి పనిచేసి ఓట్లు వేయించి మరి అనేక ఇబ్బందులు ఎదుర్కొని పార్టీ కోసం పాటుపడ్డటువంటి మరి కరుడు కలిగినటువంటి కార్యకర్తలు ఈరోజు మన తాటిపత్రి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వాన్ని నమ్ముతూ జగనన్న ప్రభుత్వాన్ని నమ్ముతూ జగనన్న ప్రభుత్వంలో రాబోయే తరంలో మంచి కార్యక్రమాలు జరుగుతాయి, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మనకు ప్రాజెక్టు వచ్చినాయి, మనకన్నీ మంచి జరుగుతుంది అనే నమ్మకంతో ఈరోజు చేరుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి మరి ఆ కార్యకర్తలందరికీ కూడా ముందుగా మరి అందరికీ నమస్కారాలు, స్వాగత సుభాషణలు తెలియజేసుకుంటున్నాము. మీ అందరికీ కూడా తాటిపత్రి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మేమంతా ఒకటే మాటిస్తున్నాము. మేము ఏ విధంగా అయితే ఇక్కడ ఆయన ద్వారా వర్తి పొందుతున్నామో, మమ్మల్ని ఏ విధంగా అయితే ఆయన ఇప్పుడు చూసుకుంటున్నాడో, మిమ్మల్ని అంతకంటే కూడా మంచిగా చూసుకునేదానికి మరి ఆయన మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి ఇప్పటి వరకు అక్కడ మీకు ఎటువంటి అన్యాయం జరిగిందో ఆ అన్యాయం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరగకుండా ఉండేటందుకు మేమందరం కూడా మీకు మద్దతుగా మరి ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా మా స్నేహితులందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. ఇక్కడ మీరు ఖచ్చితంగా కూడా మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మీరు అనుకున్నటువంటి కుటుంబాలకి మేలు చేసే విధంగా ఈ పార్టీలోకి రావడం వల్ల మీకు ఆ అవకాశం రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం తీసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మన నియోజకవర్గ సమన్వయకర్త చంద్రశేఖర్ గారికి, పరిశీలకులు అన్న అమ్మారెడ్డి గారికి, ఇంకా పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు గత 15-20 సంవత్సరాలుగా మరి తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకులుగా కార్యకర్తలుగా వారు చాలా సేవలు అందించి మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇబ్బందులను వివక్షను ఎక్కువ రోజులు మరి భరించలేక జగనన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై అలాగే మన నియోజకవర్గానికి నూతనంగా ఇచ్చినటువంటి మరి చంద్రశేఖర్ అన్న యొక్క వ్యక్తిత్వాన్ని కూడా గమనించి మరి పార్టీలో కానీ నాయకుడి దగ్గర కానీ మనం చేసే కష్టానికి మనం చేసే పనికి సరైన న్యాయం జరుగుతుందని మరి మా వారితో పాటు వారి వెంబడి ఉన్నటువంటి వారి కార్యకర్తలు కానీ వారి అనుజులకు కానీ వారి సభ్యులకు కానీ మరి గౌరవ మర్యాదలతో పాటు అన్ని రకాలుగా ఆదుకుంటారు అనే ఒక భరోసా నమ్మకంతో మరి ఈరోజు మన చంద్రశేఖర్ అన్న నాయకత్వంలో మరి వారందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషించదగ్గ విషయం. వారికి ఘన స్వాగతం మేమందరం కూడా తెలియజేస్తున్నాం. టీడీపీ నాయకుల గారి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని అదేవిధంగా ఆయన చేసినటువంటి అభివృద్ధిని సంక్షేమ కార్యక్రమాలు చూసి ఆకర్షితులై ఎవరైతే వాళ్ళ పార్టీలో చేరారో అందరికీ ఆ తరఫున మేము స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. మీరు మేము తేడా లేకుండా ఖచ్చితంగా మనందరం కలిసి పనిచేసి మన ఎజెండా ఒకటే, మన తాటిపత్రి చంద్రశేఖర్ గారిని అత్యధిక మెజారిటీ గెలిపించుకోవడం కోసం అందరం కలిసికట్టుగా పనిచేసి ఖచ్చితంగా మనకు ఉన్న టార్గెట్ మాత్రం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి నేను మనసులో కోరుకుంటున్నాను. వివేకారా, మీ అందరికి ముందుగా నమస్కారాలు. నమ్మకం అంటే మాటిస్తే ఒక కమిట్మెంట్ కలిగిన వ్యక్తి అనే దాని మీద మన చంద్రశేఖర్ గారి నాయకత్వాన్ని గుర్తించి ఈయన ఒక మాట ఇస్తే తప్పవు, కానీ మాకు ఒక కమిట్మెంట్ అయిన నాయకుడు ఎర్రగొండపాలెంకి వచ్చాడు కాబట్టి ఆ నాయకత్వం కింద నేను పనిచేయాలనే దాని మీద మీరు మంచి మనసుకి ఆలోచించి మీరు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఒకసారి నేను మీకు అందరికీ కూడా మేము గుర్తించాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మన వెనుకబడిన కులాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మొత్తం కొడక మనకు ఇచ్చిన గుర్తింపును మన ఇదే రకంగా కొనసాగించాలని చెప్పి
గుర్తించి మన వెనకబడ్డ కులాలు వద్ద కూడా పనిచేయాల్సిన బాధ్యత ఎంతైనా మనకుంది. దాని భాగంలోనే ఎర్రగొండ పాలెంలో మరి ఎన్ని రోజుల నుంచో మనం చూస్తున్నాం, అక్కడ సిస్టము కమిట్మెంట్ ఒక నాయకత్వం మనకు ఒక నమ్మకం అనేది లేదు కాబట్టి ఇవాళ మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ నాయకత్వంలో మనందరూ కలిసి పనిచేస్తే మీరు ముందు వెనకనే తారతమ్యం లేకుండా మనందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి గతంలో 2009 ఎంత మెజార్టీ వచ్చిందో, 2014 ఎంత మెజార్టీ వచ్చిందో, 2019 ఎంత మెజార్టీ వచ్చిందో అని వేరే చేసుకొని మనందరం అంతకన్నా ఎక్కువ మెజార్టీ తీసుకురావడానికి మనందరూ కృషి చేస్తే మరి రాబోయే రోజులకి ఎర్రగొండ పాలెం వెనకబడ్డ ఏరియాలో ముఖ్యమంత్రి దగ్గర కావచ్చు, బాలనేని గారి దగ్గర కావచ్చు, ఆయన కొండ పరుగు పోయి ఆయన కొండ ఇమేజ్ను మన ఎర్రగొండ పాలెంకి ఉపయోగించి డెవలప్మెంట్ కోసం ఆయన పాటు పడతారని చెప్పి ఒక మంచి నమ్మకంతో ఆయన కొండ ఆలోచనతో కూడా ఇక్కడ పనిచేస్తానని చెప్పి మన కార్యకర్త అందరూ కూడా ఆయన చెప్తున్నాడు. టీడీపీ ఈ నియోజకవర్గంలో టీడీపీ కోటలు ఈరోజు బద్దలవుతున్నాయన్న సంగతి మరొకసారి మనం అందరూ గమనించాలి. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు, పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు, అనతి కాలంలోనే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 5 మండలాల ప్రజల మనసు గెలుచుకున్నటువంటి శ్రీ తాటిపత్తి చంద్రశేఖర్ గారికి, అలాగే వేదిక నిర్వహించినటువంటి అన్న హనుమారెడ్డి గారికి, ఒంగోలు మూర్తిరెడ్డి గారికి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇంకా వేదికను అలంకరించినటువంటి మండల కరీనర్లు, అత్యుత మహారథులకి ఈరోజు ఈ పార్టీలో టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఈ ఆఫీసులో జరిగే ఈ చేర్పులు కాదు మేము కోరుకునేది. ఎందుకంటే మా మండలం నుంచి, పుల్లంచూరు మండలం నుంచి సుబ్బారావు విషయం నేను చాలా సంవత్సరాలు మేము చూస్తా ఉన్నాను. ఎందుకంటే టీడీపీలో కరుడు కట్టిన తీవ్రవాదులు వీళ్ళంతా. ఎందుకంటే వీళ్ళకి అక్కడ ఆ పార్టీలో ఎటువంటి న్యాయం జరగలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చూసి వాళ్ళు ఈ పార్టీలో మాకు న్యాయం జరిగింది, చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మేమందరం కూడా ముందుకు నడుస్తామని వాళ్ళు ఈ రోజు చేరటం అనేది చాలా శుభదినం ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి. నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ సుమారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంతకు ముందు 2 సార్లు ఈ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి శ్రీ పూదాల ఐసారావు గారు కానీ, కోటేశ్వరరావు వర్గం అంతా కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారు 10,000 మంది ఓటర్లు అందరూ కూడా ఎర్రగొండపాలెంలో భారీ బహిరంగ సభ శ్రీ తాడిపత్తి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జరగాలి, జరుగుతుందని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ ఈనాటి ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి నాకు మీ అందరికీ కృతజ్ఞత తెలుపుతూ మీ అందరికి కూడా ఘన స్వాగతం మరొకసారి పలుకుతున్నామని సెలవు తీసుకుంటూ, మీరు ఎంతో కష్టపడి అక్కడ న్యాయం జరగక ఈ రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో, జగనన్న ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రేమతో మీరందరూ కూడా ఈ పార్టీలో, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా స్వాగతం పలుకుతూ నేను చెప్తున్నాను. ఈరోజు చాలా శుభదినం, మీరందరూ కూడా మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్క హృదయంలో అతుక్కొని పోయి ప్రజా సంక్షేమం అనే ధ్యేయంతో 99% హామీలను అమలుపరిచినటువంటి వ్యక్తి మన దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఉండడు, అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆధ్వర్యంలో మన ఎర్రగొండపాలెంలో ఎమ్మెల్యే సీటు పొందినటువంటి చంద్రశేఖర్ కు ఎంతో అదృష్టం కలిగి ఉంది. ఎందుకంటే చాలా యువకుడు, వచ్చిన 2 నెలల కాలంలోనే ఇంత ప్రజాదరణ, ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తి మన చంద్రశేఖర్ గారు. అంతేకాదు పశ్చిమ ప్రకాశంలో పులివెందుల తరువాత మంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి గడ్డ అయినటువంటిది ఎర్రగొండపాలెం. అంతేకాదు ఈరోజు ఎర్రగొండపాలెంకి ఒక ప్రత్యేకత కూడా ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఎర్రగొండపాలెంకి మంత్రి పదవి ఇచ్చినటువంటి ఘనత ఎర్రగొండపాలెంకి దక్కింది. రేపు రాబోయే రోజుల్లో ఎస్సీ కోటాలో
జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ గారు మంత్రి అయ్యే అవకాశం కూడా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందువల్ల ఎర్రగొండపాలెం గడ్డకు ఆ ఖ్యాతి ప్రఖ్యాతి ఉంది కాబట్టి మనందరం కూడా కష్టపడి కలిసికట్టుగా పనిచేసి 50,000 మెజారిటీ తగ్గకుండా మనందరం కూడా కష్టపడినట్లయితే మంచి మెజారిటీతో గెలిపించుకున్నట్లయితే ఆయనకు మంచి పదవి వస్తుంది. మీరందరూ కూడా మంచి హృదయంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన వాళ్ళకు ఇక్కడ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మీ అందరికి కూడా మంచి అవకాశం ఇస్తారు. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి ఇక్కడికి వచ్చారు, మనం అధికార పార్టీలో ఉన్నాం, రేపు రాబోయేది కూడా జగనన్న ప్రభుత్వమే. అంతేకాదు మీకు ఇప్పుడు జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ముఖ్యమంత్రి కావాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఇంకొక గొప్ప కార్యక్రమం ఏంటంటే మనకు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తులు ఎంతో మందిని చూశాం. ఈరోజు మంచి ఉత్సాహవంతుడు, జగనన్న కుటుంబానికి ఎంతో దగ్గరైనటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈరోజు మన ఎంపీగా పోటీ చేయించున్నారు. ఆయన కూడా మన సమస్యలను దగ్గర నుండి తెలుసుకుని త్వరలో నియోజకవర్గానికి వస్తారు. ఆయన కూడా సమస్యలన్నీ మిమ్మల్ని పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తారు. మనందరం కూడా ఇటు చంద్రశేఖర్ అన్నను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించుకున్నట్లయితే మనకు మంచి అవకాశాలు ఉంటాయి, మంచిగా మనకు ఎవరి మంచి పేరు వస్తుంది. మీరందరికీ కూడా ఇవన్నీ అవకాశాలు గ్రహించి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు చేదోడు వాదోడు కాబట్టి ఈ 2 నెలల కాలాన్ని టైం వేస్ట్ చేయకుండా మనం కష్టపడినట్లయితే మన అభ్యర్థిని గెలిపించుకుంటాం కాబట్టి మన అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి జగనన్న నాయకత్వంలో ఎలాంటి మంచి మన గ్రామాలకి లేదా మన రాష్ట్రానికి జరిగిందో గమనించి ఈ రాష్ట్ర భవిష్యత్తు కేవలం జగనన్నే, జగనన్న ద్వారా మాత్రమే మనందరం ఒక మంచి స్థాయిలోకి ఎదగగలుగుతామని ఆశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక స్వాగత సుమాంజలు పలుకుతున్నాను. గతంలో ఎన్నడూ చూడనటువంటి పరిపాలనని మనం ఈ లాస్ట్ 5 సంవత్సరాల కాలంలో మనం పొందాం. ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు జరగలేదు అనే విధంగా ఎవరికి ఎంత లబ్ధి చేకూరిందో వారి కుటుంబాలకే అందిస్తూ ఎంత లబ్ధి చేకూరిందో వారి కుటుంబాలకే తెలియజేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకి కేవలం వారు పేదరికంలో ఉన్నారు అనేటటువంటి ఒకే ఒక్క అర్హతని ప్రాధాన్యతగా తీసుకొని కులాలు మతాలు ప్రాంతాలకి సంబంధం లేకుండా పార్టీలకు సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందించినటువంటి మహాగణుడు జగనన్న అనేది గుర్తించి ఇవాళ ప్రభుత్వంలో లేదా పార్టీలో వివిధ హోదాల్లో ఉండి కూడా ప్రజలకు సేవ చేసినటువంటి సిస్టమ్ని వారందరూ గమనించిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి ఆ నాయకత్వాన్ని స్వాగతిస్తూ ఈ ముందు మాట్లాడినటువంటి నాయకులు చెప్పిన విధంగా 25-30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం జెండాని మోస్తూ తెలుగుదేశమే మా యొక్క పార్టీ అని నమ్మి కష్టపడ్డ కార్యకర్తని పట్టించుకొని నాయకత్వం తెలుగుదేశం పార్టీలో ఉందని గమనించినటువంటి వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా వారు నమ్ముకున్నటువంటి ప్రజలకి సేవ చేయాలనేటటువంటి ఒకే ఒక్క కారణంతో ఎవరైతే నాయకులుగా ఉండి ఈ రోజు వరకు వారి యొక్క గ్రామాల్లో వారి యొక్క ప్రజల్ని వారితో పాటు పార్టీ కోసం నడిపించారో వారికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది, వారితో నడిచినటువంటి ప్రజలకి మంచి జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేది గుర్తించారు కాబట్టి ఆ ఒక్క కారణం చేత జగనన్న మాత్రమే అది చేయగలడు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అది జరుగుతుందని వారు గమనించారు కాబట్టి వారు వచ్చారు. వారందరికీ నేను స్వాగతం పలుకుతూ వారిని ఎవరైతే మన నాయకులు ఇప్పుడు మాట్లాడారో వారందరూ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానించారు. నిజంగా ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కూడా నిజంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ పార్టీలో మీరందరు రాండి మనం అందరం కలిసి పనిచేద్దామని స్వాగతించడం అంటే సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్ళడమే అనేది మనం అందరం గమనించాలి. ఈ రాష్ట్రంలో అనేక మంది నాయకులు ఉన్నా కూడా అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకత్వం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంది వాస్తవం. అనేక మంది 30-40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నా కానీ వారి ప్రజలకు చేసింది ఏమీ లేదు అని వారు గమనించారు కాబట్టి 5 సంవత్సరాల కాలంలో మీ కుటుంబానికి ఇంత మంచి జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇవ్వగలిగితే తెలుగుదేశం నాయకుడు ఒక్కరు చెప్పగలుగుతున్నాడా? ఈ కుటుంబంలో మీకు మంచి జరిగిందని ఒక్కరు చెప్పగలిగే పరిస్థితి లేదు కాబట్టి అలా ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి నష్టం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. ఇవాళ ఒక్కొక్కరు గతంలో సర్పంచ్గా చేసినటువంటి వారు వివిధ హోదాల్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రాబోతుంది అనేది వాస్తవం. జగనన్న నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటుబడుతుంది అనేది వాస్తవం. ఏ విధంగా అయితే వారు వారి గ్రామాలకు మంచి చేయాలనుకున్నారో ఆ మంచి ఖచ్చితంగా జరుగుతుంది అనేది వారికి భరోసా ఇస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేలు జరిగింది వాస్తవం కాబట్టి మనందరికి కూడా మేలు జరుగుతుంది. మీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు ఇక్కడ ప్రాధాన్యత ఉంటుందనేది మీరు ఏమాత్రం సందేహించాల్సినటువంటి పనే లేదు. ఈ పార్టీలో ప్రతి ఒక్క నాయకుడు మిమ్మల్ని కలుపుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ అందరితో కలిసి మన పార్టీ ఎదుగుదలకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారనేది మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి మీరు వచ్చినటువంటి వారందరూ కూడా ఏ వివక్షకి ఇక్కడ గురయ్యేటటువంటి అవకాశం లేనే లేదు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో ఒక మంచి బహిరంగ సభ కూడా జరిపించేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మన తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి వచ్చి మన పార్టీలో చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రాధాన్యతను ఇస్తామని కూడా మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం కోటలు బీటలు వారినటువంటి సంగతి ముందు నుంచే మనం చెబుతూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి నాయకత్వ లోపం ఉంది. చంద్రబాబు నాయుడు తుప్పుబట్టిన సైకిల్ తొక్కలేనటువంటి పరిస్థితి. కనీసం కొడుకు నడతాడేమో అని చూస్తే నెట్టలేని పరిస్థితిలో కొడుకున్నాడు. పక్కన అరువు తెచ్చుకున్నటువంటి నాయకుడికి తొక్కడం చేత కాదు, నెట్టడం చేత కాదు, కనీసం వారి జెండాని పట్టుకోవడం కూడా చేత కానటువంటి నాయకుడు ఇంకొక వైపు అయితే రాజకీయ వ్యాపారానికి అలవాటు పడినటువంటి వాళ్ళు ఇంకొంతమంది. కాబట్టి భవిష్యత్తు లేని నాయకత్వం ఖచ్చితంగా భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ వైపు పరుగులు పెట్టడం అనేది సహజమైనటువంటి కార్యక్రమము. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది అనేది వాస్తవం. ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నారో వారికంటూ ఒక సొంత వర్గం ఉంటుంది. ఈ సొంత వర్గానికి పని చేయాలంటే ఇక్కడ పార్టీ గెలిచేటటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీకి నాయకత్వం ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఎర్రగొండపాలెం ఉందో అది అందరికీ తెలిసినటువంటి సత్యం. మరి వారందరికీ న్యాయం చేయాలంటే, వారి వైపును పోరాడాలంటే, వారు అధికారంలోకి రారని తెలిసిన తర్వాత కూడా ఎలా నిలబడగలుగుతాం? కాబట్టే వారందరూ కూడా పార్టీకి వచ్చి వారి యొక్క ప్రజలకి సేవ చేయడానికి ముందుకు వచ్చారనేది మనందరం గమనించాలి. వారందరికీ కూడా ఈ సభాముఖంగా నేను వారికి సభాముఖంగా వారికి తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరికీ ఆ ప్రాధాన్యత దక్కుతుందన్న మీ మిమ్మల్ని నమ్ముకొని ఈ రోజు వరకు మీతో పాటు నడిచినటువంటి ప్రజలందరికీ కూడా ప్రాధాన్యత దొరుకుతుంది. ఏ పథకాలలో కానీ, ఏ ఉద్యోగాలలో కానీ, ఏ రకమైనటువంటి మనకు అవకాశాలు వచ్చినా కూడా మా పార్టీలో ఈ రోజు ఉన్నటువంటి ఈ నాయకులతో పాటుగా మీకు కూడా సరైనటువంటి ప్రాధాన్యత దక్కుతుందని మీకు విన్నవించుకుంటూ మీ అందరికీ ఖచ్చితంగా ఆ వైపు నుంచి నా తరఫు నుంచి కూడా మద్దతు ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. మీలో ఎంతమంది అయితే గతం నుంచి మీ వారిని నడిపించారో వారందరినీ తీసుకురండి. ఈ పార్టీ
కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీ చూడకుండా ఏ విధంగా అయితే పథకాలు ఇచ్చిందో ఒక్కసారి గమనించు. ఈ రాష్ట్రంలో అనేక మంది లబ్ధిదారులు ఉన్నారు, వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి వాళ్ళు కాదు. వెయ్యకపోయినా కూడా పథకాలు ఇచ్చాం. ఎగ్జాంపుల్ గా మన ఎర్రగొండపాల నియోజకవర్గంలోనే చూసుకుంటే 2,03,000 మంది ఓటర్లు 2019 సమయానికి ఉంటే 186,000 మందికి లబ్ధి చేకూరింది. ఏమి లబ్ధి చేకూరిందో 50,000 నుంచి పైచిలుకు వారింటికే పాంప్లెట్ పంపించాం. ఈ ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి అభివృద్ధి ఏంటో, వారికి దక్కినటువంటి లాభం ఏంటో, వారి కుటుంబాలకి ఇయ్యగలిగామంటే ఏ విధంగా మనం సర్వీస్ చేసామో ఒకసారి గమనించాం. 17 మెడికల్ కాలేజీలు కడుతున్నారంటే ఒకే ఒక్కసారి ప్రజల మీద జగన్ అనుకున్నటువంటి ప్రేమ ఏంటో ఒకసారి చూడండి. పిల్లలకి ఓట్లు లేవని తెలిసినా కూడా పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తుని నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 70,000 కోట్ల రూపాయలు వెచ్చించి నాడు నేడు అనే వ్యవస్థ ద్వారా, ఆ ఒక సిస్టమ్ ద్వారా, పద్ధతి ద్వారా వారందరికీ కూడా లాభం చేకూర్చి ప్రజలకి ఏమి కావాలో అది అందించినటువంటి వ్యక్తి. 25,00,000 రూపాయలు ఆరోగ్యశ్రీ లిమిట్ ఇచ్చాడంటే ఏ ఈ దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ ఉందా? ఒక్కసారి గమనించండి. తెలుగుదేశం పార్టీ గతంలో 600 హామీలు ఇస్తే ఒక్క హామీ నెరవేర్చలేదే. ఏ ముఖం పెట్టుకొని ఓటు అడగాలి తెలుగుదేశం వారు? ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు అని చెప్తున్నటువంటి తెలుగుదేశం నాయకుడు ఎవరైనా కానీ ముందుకు వచ్చి ఎవరైనా కానీ డిబేట్ చేస్తే వారికి అర్థమవుతుంది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజలకి దక్కింది ఏంటి, ఈ రోజు ప్రజలకు దక్కింది ఏంటి, ఒక డిబేట్ చేస్తే అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది కాబట్టి ఈ ఎర్రగొండ పాలెంలో ప్రజలందరికీ మేలు జరగాలంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరుగుతుంది అనేది వాస్తవం. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని జగన్ అన్న ఏర్పరచబోతున్నారు. ఈ ఎర్రగొండపాలెం గడ్డపై వైఎస్ఆర్ జెండా రెపరెపలాడబోతుంది. ఆ జెండా నీడ కింద, ఆ ప్రభుత్వం నీడ కింద మనం అందరికీ కూడా మంచి చేయబోతున్నాం. మీరెవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి రావాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. మీ అందరికీ ఏ వివక్ష లేకుండా ప్రభుత్వం పనిచేసి పెడుతుందనేది ప్రభుత్వం తరఫు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను, నాకున్నటువంటి నాయకులందరూ కూడా మీ అందరినీ ఆహ్వానిస్తూ మీకు పనులు చేసి పెడతారని మాటిస్తూ రాబో కాలంలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతాయి. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళకి వాళ్ళ పార్టీలో ఎలాంటి పరిస్థితి ఉందంటే పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి న్యాయం చేయడం మాత్రం చేత కాదు. పార్టీలో తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు పనిచేసినటువంటి వారికి మాత్రం న్యాయం చేయడం చేత కాదు. కానీ పక్క పార్టీలో ఏదన్నా అసంతృప్తులు ఉంటే మాత్రం వాళ్ళని పట్టుకోవడం మాత్రం భలే తెలుసబ్బా. ఒక్క తెలుగుదేశం నాయకుడికి మాత్రం మంచి చేసింది ఏమీ లేదు, మేలు చేసింది ఏమీ లేదు, వాళ్ళని ఆదరించింది ఏమీ లేదు. ఈ ఎరక్షన్ బాబు గారు వచ్చిన తర్వాత కూడా ఓ 3 సంవత్సరాల నుంచి ఆయన తిరుగుతున్నారు, ఒక్క నాయకుడిని కూడా దగ్గరికి తీసుకుని హక్కును చేర్చుకున్నటువంటి పరిస్థితి మాత్రం లేదు. కానీ ఎవరన్నా మనకి ఏదో పదవి దక్కకో, లేదో ఏదో ఉద్యోగం రాకో కొంచెం అసంతృప్తితో ఉంటే మాత్రం తక్కువ బండేసుకొని వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో తేరి వారిని బతులు ఆడుకొని పార్టీలోకి తెచ్చుకునేటటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. ఎందుకు ఇంత అనీచమైనటువంటి రాజకీయం చేయాలా? నిజంగా మీ పార్టీకి కానీ బలం ఉంటే వాళ్లే వచ్చి చేరతారు కదా. ఎందుకు ఒక్కొక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా ఫోన్ చేసుకునేటటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకున్నారు అంటే మీ పార్టీలో నాయకులు ప్రజలు లేరు కాబట్టే. మీ పార్టీకి గ్రౌండ్ లో బలం లేదు కాబట్టే, మీ దగ్గర నాయకులు లేరు కాబట్టే పక్క పార్టీ వారి వైపున చూస్తున్నారు అనేది వాస్తవం. ఇవాళ మీరు 100 మందిని కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరుంటే జగనన్నని నమ్మి జగనన్న కోసం జై కొట్టడానికి తెలుగుదేశం నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఎర్రగొండపాలెం లో జరగబోతున్నాయి. ఇది మీరు చూడబోతున్నారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం నుండి చేరికలు జరగబోతున్నాయి. నిన్నటి వరకు మన నాయకుల యొక్క ఆమోదంతో, మన నాయకులతోటి కలిసి వారందరినీ పని చేయించడం కోసం మనం కొంచెం ఆగాం. ఈ ఆగటం అనేది సిద్ధాంతపరంగా జరగాలి కాబట్టి మన నాయకులందరికీ కూడా కలుపుకొని మనం వారిని తెచ్చుకోవాలి కాబట్టి నేను ఆగాను. కానీ ఏ నియమాలు నిబంధనలు, ఏ ఒక ఎజెండా లేనటువంటి తెలుగుదేశం వారు మాత్రమే అదే పనిగా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆ ప్రచారంలో నిజం లేదనేది
తెలపాలి కాబట్టి. వాస్తవం ఏంటో, గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పరిస్థితి ఏంటో వాళ్ళకి చూపించాలి కాబట్టి. తెలుగుదేశం పార్టీ నుంచి చేరాలనుకునేటటువంటి ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ మన నాయకులతోటి వాళ్ళని గౌరవించేలాగా చేస్తూ మనం వారిని పార్టీలోకి ఆహ్వానించబోతున్నాం. రేపటి కాలంలో వారిని నమ్ముకున్నటువంటి ప్రజలకు కూడా మంచి జరగాలంటే తెలుగుదేశం పార్టీ నుంచి రానున్న రోజుల్లో తెలుగుదేశాన్ని నమ్ముకొని నాయకుల్ని నమ్ముకొని వీరు 25 సంవత్సరాల నుంచి వీరితో నడిచినటువంటి ప్రజలకి మంచి జరగాలంటే, మేలు జరగాలంటే తెలుగుదేశం పార్టీలో అవకాశం లేదు కాబట్టి, తెలుగుదేశం పార్టీ గెలవదు కాబట్టి, ఆ పార్టీకి యొక్క పునాదులు విరిగిపోయాయి కాబట్టి, కూలిపోయాయి కాబట్టి, తెలుగుదేశం వల్ల లాభం జరగదు కాబట్టి, ఆ ప్రజలందరికీ మంచి జరగాలంటే వారు పార్టీలోకి రావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ ఒక మంచి వేదిక అవుతుందన్న, మీ ప్రజలకు మంచి చేయడానికి, మేలు చేయడానికి, వారిని గుర్తించడానికి, వారికి కష్టాలలో ప్రతి ఒక్క విషయంలో మీరు ఆదరించాలంటే మీకు ఇక్కడ న్యాయం జరుగుతుంది. మిమ్మల్ని ఆదరించేటటువంటి నాయకత్వం మన దగ్గర ఉంది కాబట్టి మీరు వచ్చి పెద్ద ఎత్తున మీపై మీ నమ్మకం ఉంచినటువంటి ప్రజలందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నడిపించాలని, గతంలో చూడనటువంటి మెజారిటీ ఎర్రగొండపాలెం ఇవ్వబోతుంది. ప్రభుత్వంలో లేనప్పుడు జగన్ అన్న మాట ఇస్తే ఖచ్చితంగా జరుగుతుందని ప్రజలు పెద్ద ఎత్తున 175 నియోజకవర్గాల్లో 151 నియోజకవర్గాన్ని గెలిపించారంటే, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,67,00,000 కుటుంబాలలో 1,45,00,000 కుటుంబాలకు మంచి చేసిన జగన్ అన్నని రేపు ఎలా జై కొట్టబోతున్నారో ప్రపంచం చూడబోతుంది. ప్రతి ఒక్క పేదవాడు ఎదుగుతున్నాడు, ప్రతి ఒక్క ఆడబిడ్డ లక్షాధికారి అవుతుంది, ప్రతి ఒక్క తల్లి తన కొడుకుని చదివించుకోగలుగుతున్నాడు, ప్రతి ఒక్క అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి 25 లక్షలు పెట్టి ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ పొందగలుగుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. చిన్న బిడ్డలు విద్యావంతులై మంచి మంచి వేదికల మీద, ప్రపంచ వేదికల మీద మన బిడ్డలు వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో కూడా మాట్లాడినటువంటి ఉదాంతాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే అది జగన్ అన్న వల్లనే సాధ్యమైంది. ఒక సామాన్య కార్యకర్తనైనటువంటి నన్ను మీ మధ్యలో నిలబెట్టినటువంటి జగన్ అన్న ఏదైనా చేయగలుగుతాడు కాబట్టి, మీ బాధలు మీ కష్టాలు ఎలా ఉంటాయో తెలిసినటువంటి నేను మీ అందరిని కలుపుకొని మీలో ఒకడిగా మీతో పాటుగా నడుస్తానని, మీరు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి గౌరవం దక్కుతుందని మరొకసారి మాటిస్తూ, వచ్చినటువంటి వాళ్ళని ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త ఆహ్వానించి ఈ రాష్ట్రంలోనే 100 సంవత్సరాల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలాగా మనం ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలని మీ అందరిని కూడా కోరుకుంటూ, నాగపతి చంద్రశేఖర్ గారు పిలుపు మేరకు మేము ఇవాళ రావడం జరిగింది. అది మేము ఎందుకు వచ్చినాము అని కూడా ఇప్పుడు ముక్కల్లో చూపుతాము. 2000 బోదా లలితారావు గారికి ఎమ్మెల్యే కాక ముందే ఇక్కడ ఎర్రపాలెం నాయకులు, టీడీపీ నాయకులు సర్పంచులకు ఎంపీడీసీలకు నిలబడి గ్రామాలలో ఆమె డబ్బును తిని తిన్నారు, పంచుండ్రు, ఆ తర్వాత కాళ్ళు కొనుక్కున్నారు తెలియదు. కానీ పోటీ చేసిన తర్వాత 2014లో పోటీ చేసినప్పుడు కూడా ఆమె డబ్బు ఇక్కడ తిరిగే కత్త చొక్క నాయకులు తిన్నారు, కానీ అయ్యేది ఆ డబ్బు ప్రజలకు వెళ్ళలే. ఆ విధంగా ఆమె ఓడిపోవాల్సి వచ్చింది. అదే విధంగా 2019లో కూడా ఆమె డబ్బు తిన్నరే కానీ ప్రజలకు పోక ఓడిపోయింది. రెండోసారి ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఫస్ట్ సారి సరే సాధ్యమేలా లేదు అన్నాక గెలుపుకోవడం సాధ్యమైన ఫస్ట్ ఇబ్బంది పడలేదు, కానీ రెండోసారి ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అదే విధంగా ప్రజలు ఇక్కడ నియోజకవర్గ ప్రజలు 3వ సారి అయినా ఆమెకు అవకాశం ఇస్తే
ప్రతి ఒక్కరూ ఆమె గెలిపిస్తుంటామని ఈ నియోజకవర్గంలో ఈ ఐదేళ్ళు వైఎస్ఆర్ పెద్ద ప్రభుత్వం స్టార్ట్ అయిన కాంచి ఆమె మీద అభిమానం పెరిగింది. కానీ చివరికి ఆమెకి కన్నీళ్ళు మిగిలించారు చంద్రబాబు నాయుడు. అందుకని ఆమె కన్నీళ్ళు మన ఎండపాలి నియోజకవర్గానికి శాపంగా మారబోతున్నాయి. అవి ఎందుకంటే ఆమె ఇవాళ ఇండిపెండెంట్ గా ఓట్ చేసిన వరకు ఇల్లు 20 ఏళ్ళ ఓట్లు వస్తాయి ఇది మాకు తెలుసు. అదే విధంగా ఇవాళ మేము స్టార్టింగ్ తో చేరాము మా ఎన్ని ఓట్లు అయింది రాబోయే ఎన్ని ఓట్లు అయింది ఐదు మండలాల చరిత్ర వర్గం ఆమె చెప్పకపోయినా 10 ఏళ్ళకి రెడీకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఆమె 3 రోజుల్లో ఆమె వచ్చి ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ వర్గం అనే వాళ్ళు ఎవరైనా సరే వైసీపీకి ఓటేసి గెలిపించుకోవాలని ఆమె చెప్తుంది. అలాగే మేము ఆమె పోటీ చేసిన కాంచి ఆమె గుణంగానే కోటేశ్వరరావు గుణంగానే చూసాము. అదే విధంగా ఇవాళ మళ్ళా కాకపోతే చంద్రశేఖర్ రావు ఒక 5 నిమిషాలు మాట్లాడాను మాతోటి ఆయన్ని మళ్ళా మేము చూసుకుంటున్నాము. కాకపోతే చంద్రశేఖర్ ఈ నియోజకవర్గంలో ఉన్నంత వరకు మేము ఏదైనా పోము పోవాల్సిన అవసరం కూడా లేదు. అందుకని సభాముఖంగా తెలియజేస్తున్నాం 5 మండలాల నుంచి అయిన తర్వాత చేరుకున్నారు. రోజు రోజు ప్రతి ఒక్క మండలం ఎంతకంటే చేరుస్తాం. లాస్ట్ లో ఫైనల్ గా భారీ జరుగుతుంది. మర్చిపోలేని రోజు మీ అందరికి తెలిసిందే తెలుగుదేశంలో కీలకంగా పనిచేసిన వ్యక్తులు ఎవరైతే మేమే అదే అందరికి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మమ్మల్ని తీవ్రవాదులు అంటారు అంటే మేము తీవ్రవాదులు అంటే వాళ్ళం కాదు తెలుగుదేశం తీవ్రవాదులు అంటారు. ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమే అలాంటిది ఈరోజు జగన్ అన్న సిద్ధానికి రావాల్సి వచ్చింది. అలాంటి అంటే చంద్రబాబు నాయుడు అలాంటి ఒక తెలుగుదేశం ఈరోజు అజితారావు అనే వ్యక్తి ఒక మహిళ ఎస్సీ అదే అగ్రవర్ణాలు అయితే నువ్వు సీట్లు మారుస్తా రెండుసార్లు పోటీ చేస్తే వాళ్ళు డిమెంట్ చేయరాదు అదే ఒక మహిళ ఎస్సీ వాళ్ళని అడిగే వాళ్ళు తిట్టేవారనే కదా ఈరోజు ఆమె ఇంత చిన్న చూపు చూసి ఈరోజు నియోజకవర్గ ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక మహిళకి నష్టపోయి అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈరోజు అజితారావు తరపున మేము అజితారావు వర్గం తెలుగుదేశం నుండి ఆమె ఆమెకు నష్టం జరిగింది. ఈ అదే నష్టం మళ్ళీ మాకు జరగదని గ్యారంటీ ఉంది. అన్ని కోర్టులు ఆర్థికంగా మానసికంగా ఎంతో నష్టపోయి ఉన్నారు. అది అజితారావు నష్టాన్ని మేము పూర్తి చేయడానికి అన్న సార్ చంద్రశేఖర గారి ఆధ్వర్యంలో జగన్ ఉన్న ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని మేము ఆకర్షించి మద్దతు ఇచ్చి కాబోయే ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతారు 50 వేలు మెజార్టీ మాది. రేపు భారీ బహిరంగ సభ అజితారావు వర్గం నుంచి మాదేదో చూపించి అజితారావుకి మా ద్వారా చంద్రబాబు నాయుడు తెలియజేస్తాం తెలుగుదేశం తెలుగుదేశం బద్దలు కొట్టబోతున్న ఎర్రల పాలనలో. జై జగన్ జై జగన్ తాడిపత్రి చంద్రశేఖర నాయకత్వం నమస్కారాలు. తెలుగుదేశం పార్టీలో పని చేయాలంటే ముందుగా గుర్తు వచ్చే పేర్లు నాకు తెలుసు సుందరమని నాది అటువంటి పని చేస్తున్న మాకు సరైన విలువలు గౌరవాలు లేవు. మాకే కాదు పెద్ద నాయకులకు కూడా విలువలు గౌరవాలు లేవు విలువలు గౌరవాలు లేని చోట్ల పని చేయలేము ఉండలేము అని కల్పించి వైఎస్ఆర్ పార్టీ జయం గారికి తాడిపత్రి చంద్రశేఖర గారి మంచి మనసుకి ముందు ఆయన వ్యక్తిత్వానికి ముందు సెల్యూట్ చేస్తూ ఆయన వ్యక్తిత్వం మాకు ఒక 5 నిమిషాలు మాట్లాడాలి ఈరోజు ఆయన వ్యక్తిత్వం మాకు నచ్చి ఆయనకు ఆకర్షితమయ్యి తాడిపత్రి చంద్రశేఖర గారి ఆధ్వర్యంలో పనిచేయాలని చెప్పేసి పార్టీ కాదు పార్టీ సిద్ధాంతాలకు కాదు మంచి మనిషిని గెలిపించి మంచి ప్రాంతం మన ఎర్రబెల్లపాల ప్రాంతం అభివృద్ధి దిశగా వెళ్ళాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నాము. గతంలో ఆడపిల్ల ఆడగొట్టులైనటువంటి అజితారావు అక్క గారిని తెలుగుదేశం పార్టీ నాయకులే ఇక్కడ వేధించిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలను గుర్తు తెచ్చుకొని ఇది సదవకాశం మంచి వేదిక అవుతుంది అని చెప్పేసి మాకందరికీ మేము ఎదగడానికి మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరినీ మేము మేలు చేసుకోవడానికి ఇది మంచి వేదిక అవుతుందని అన్నగారి మీద గట్టి నమ్మకం ఉంచి ఇక్కడికి రావడం జరిగింది. అలా మీకు మాట ఇస్తున్నాం మేమంతా 10 సంవత్సరాలు ఓడిపోయి అధికారం లేక
అజితారావు ఎన్ని బాధలు పడ్డా ఆమె వెంటే ఉన్నాం మేము. అలాగనే మీతో నమ్మకంగా ఉంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక ఎప్పుడు ఎవడపాలంలో తెలుగుదేశం పార్టీ గెలవకుండా చూసుకునే బాధ్యత మీరు తీసుకుంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. శుభకరమే. నేను దాదాపుగా ఈ కార్యక్రమానికి ఎర్రగొండ పాలెం నియోజకవర్గ డాక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మహారథులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు నిజంగా 20 కోట్లు నేను ఒక కండో కప్పుకొని ఉన్నాను. తెలుగుదేశం పార్టీలో చేరినాను. అప్పటి నుంచి మళ్ళీ 2024లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శాలకు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు అది మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక పావర్టీని ఏ విధంగా దూరం చేస్తున్నాడు, సమాజ స్థాపన వైపు ఏ విధంగా ముందడుగు వేస్తున్నాడు, ఈ రాష్ట్రంలోనే కూడా భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పేదరికం అనేటువంటిది లేదు, అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతోటి ముందుకు సాగుతున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, పేదల పార్టీ పెన్నిది, పేదలే ఆదర్శంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా విధానాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనా విధానాన్ని ఆకలింపు చేసుకున్న తర్వాత తప్పకుండా ఆయన యొక్క వాసుగా ఉండాలని చెప్పేసి ఆ పార్టీలో నాకు చేతనైనంత వరకు నేను పాటుపడాలనేటువంటి సదుద్దేశంతో నేను ఆలోచించినటువంటి మీదట మొట్టమొదటిసారిగా సార్ డాక్టర్ గారు చంద్రశేఖరరావు గారు టీవీలో ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్నటువంటి సమయంలో సూక్ష్మంగా నేను ఆయన అనుసరించినటువంటి సందర్భం ఉంది. ఆయన చాలా చక్కగా ప్రతి విషయానికి విశ్లేషణ చేస్తూ చెప్పినటువంటి మాటలు ఎంతో హత్తుకున్నటువంటిదిగా నేను చూస్తూ ఉంటున్నాను. ఇక ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాకుండా ఇంకొక పరిపాలన అనేటువంటిది వచ్చే సమస్యనే లేదు. ఎందుకంటే 50 స్వతంత్రం వచ్చిన నుంచి పేదరికం పోవాలా పోవాలా పోవాలని చెప్పేసి అన్నారు. అమెరికా నుంచి వచ్చినప్పుడు పేదవారిని అందరినీ అడుకునేటువంటి వారిని కూడా హైదరాబాద్ లో ఒక మూలలుగా ఉన్నటువంటి సందర్భాలు మనము చూస్తూ ఉంటున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనందరము గమనించండి, మనం ఉదయాన్నే టీ స్టాల్ కాడ చేరుతాం. అక్కడ చేరిన తర్వాత ఎంతో మంది మనల్ని అడుకునేటువంటి వారు కనబడుతూ ఉంటున్నారు. ఈ మధ్య చూసినట్టయితే ఎవరు లేరు, ఎవరు అడిగినా కానీ దగ్గర ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే దాట్ ఈస్ ది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చేసినటువంటి సంక్షేమ ఫలాలు, ఆయన తీర్చినటువంటి ఉదారతమైనటువంటి ఫలాల వల్ల ఈనాడు ఇక్కడ ఎవరంటూ కూడా యాచకులు అనేటువంటి వారు లేకుండా పోయింది. అంత మాత్రమే కాదు, ఇది ఎర్రగొండపాలెం నియోజకవర్గము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అంత మాత్రమే చేత మనందరం కూడా అప్రమత్తత ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. మన నాయకులు ఉన్నారు, వారు ఏదో చేస్తారు అనేటువంటి కాదు. ప్రతి కార్యకర్త ఇది నా ధర్మం, ఇది నా వంతు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను తప్పకుండా నా శాశక్తుల పని చేయాలనేటువంటి ఒక నిబద్ధతతో ఒక అంకిత భావంతో మనందరం పనిచేస్తున్నాం. మన ఎమ్మెల్యే గారు రాబోయేటువంటి కాలంలో మనకు మంత్రిగా కనబడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మన బాధ్యత, మన ధర్మము, మన బాధ్యత. ఎందుకంటే పార్టీలో చేరడం గొప్పతనం కాదు, పార్టీ కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నాం, ఎంత కష్టపడుతున్నాం అనేటువంటిది దేశం నాకేమిచ్చినటువంటిది కాదు, నేను దేశానికి ఏమిచ్చిన అనేటువంటిది మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మనకు ఏమి ఇచ్చిందో అందరికి తెలుసు. ఒకవేళ ఇంకా ఉన్నటువంటి ఆ పార్టీ మనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది. అంత మాత్రం కాదు, మనందరం కూడా కష్టపడి పనిచేద్దాం. ఈ పార్టీని అఖండమైనటువంటి విజయం ఇచ్చి చంద్రశేఖరరావు గారిని ఎమ్మెల్యేగా గెలిపిద్దాం. ఎందుకు అంత మాత్రమే కాదు, 175 అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం అన్ని కూడా ఆ విధంగానే వస్తున్నాయి ఫలితాలు. కాబట్టి మనం కూడా మన నియోజకవర్గంలో ఏమరపాటు లేకుండా, ఏమాత్రం ఉదాసీనత లేకుండా ప్రతి వ్యక్తి ఇది నా ధర్మం, ఇది నా బాధ్యత అనేటువంటి విధంగా మనం కష్టపడదాం, మనం పని చేద్దాం, ఫలితం చూపించి పెడదాం. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో 50 కాదు 60 మెజార్టీతో మన యొక్క ఎమ్మెల్యే గారిని మీ అందరినీ కూడా దయతో కోరుతూ ఉంటున్నాను.
వర్తిల్లాలి వర్తిల్లాలి వర్తిల్లాలి